డివోషనల్ స్పీచెస్ ఛానల్కి స్వాగతం. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా బెల్ బటన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. జీవిత సారం జ్ఞానదీపంలా ప్రకాశించాలి. భౌతికమైన దీపం మానసికమైన దీపం కావాలి. ఆ మానసిక దీపం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్మేలా గుండె గుడిలో వెలగాలి. కార్తీక మాసములో వెలిగించే దీపం దీపదానాలు సకల పాపాలను పోగొట్టి ఉత్తమమైన మరుజన్మను ఇస్తుంది. ఈ దీపదానాలు దీపాల గురించి విశిష్టతను గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా డెవోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది దీపదానం. దీపాన్ని దానం చేయడం వల్ల లక్ష్మి ప్రసన్నమవుతుంది. దీపం సర్వతమోపహారం. దీపం జ్యోతిః పరబ్రహ్మ, దీపేన సాధ్యతే సర్వం. కార్తీకములో శివసన్నిధిలో మహావిష్ణు సాన్నిధ్యంలో దీపదానము చేసిన వారి ఆజ్ఞానం పటాపంచలైపోతుంది. కార్తీక మాసములో ప్రతి ఒక్కరూ ఆచరించవలసినవి ప్రధానముగా 5 ఉన్నాయి. అవి స్నానం, దీపం, దానం, అర్చనం, దర్శనం. ఈ మాసములో చేసే చిన్న దానము కూడా ద్విగుణీకృతమైన ఫలాలను అందిస్తుంది. దీప ప్రజ్వలనం, దీపదానం, దీపదర్శనం అనంత పుణ్యాలను అందిస్తుంది. దీపోత్సవములో పాల్గొనడం, ఈ దీపాలను దర్శించడం కూడా ధన్యతగా చెబుతుంది. కార్తీక మాసములో దేవతలు సైతం నేలకు దిగి వచ్చి దీపారాధన చేస్తారు. జీవన్ముక్తి రహితమైన పరబ్రహ్మ పదాన్ని చేరుకోవడానికి దారి చూపేది దీపమే. పరమేశ్వరుని సన్నిధానములో ఒక్క దీపాన్ని పెడితే విద్య, ధనం, ఆయుష్, పరలోక సౌఖ్యం పొందగలరు. సాయంత్రం శివాలయంలో దీపం వెలిగిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెట్టడం సాంప్రదాయం. ఏదైనా కారణం వల్ల 30 రోజులు దీపం పెట్టలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులైనా దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దీపాలలో అనేక రకాలున్నాయి. దీని ప్రత్యేకత దానిదే. అఖండ దీపం వెలిగించడమే దీపయజ్ఞం. శివాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం కడతారు. 3 సిబ్బెలలో దీపాలు వెలిగించి ధ్వజస్తంభంపైకి చేర్చుతారు. సాయంకాలంలో నువ్వుల నూనెతో ఆకాశ దీపారాధన చేస్తే రూప సౌందర్య సౌభాగ్య సంపదలు వృద్ధి చెందుతాయి. నేతి దీపం ఆయుష్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. నువ్వుల నూనెతో చేసిన దీపారాధన పర్యావరణానికి, కంటికి మంచిది. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే త్వరలో వివాహం, సంతాన ప్రాప్తి కలుగుతుంది. కలహాలు తొలగిపోతాయి, కోరుకున్న పనులు అవుతాయి. పిండితో చేసిన దీపాలు వెలిగిస్తే స్త్రీలకు మాంగళ్య భాగ్యం, దేవీ అనుగ్రహం కలుగుతాయి. నాగుల జంట బొమ్మ ముందు పిండి దీపం వెలిగిస్తే సర్వదోష నివారణ అవుతుంది. ఉసిరికాయపై దీపం వెలిగించి దానం చేస్తారు. దీపారాధనకు శుద్ధమైన ఒత్తిని ఎంచుకోవాలి. తామర తూడులతో ఒత్తులు చేసి వెలిగిస్తే అఖండ భాగ్యం లభిస్తుంది. పితృదోషాలు తొలుగుతాయి. అరటి ఒత్తులతో వెలిగిస్తే ఉత్తమ సంతతి. జిల్లేడు ఒత్తులతో వెలిగిస్తే అపార సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలుగుతుంది. పసుపు రంగు గుడ్డతో ఒత్తి చేసి వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. పన్నీరుతో తడిపిన నేతి ఒత్తులతో వెలిగిస్తే కీర్తివంతులవుతారు. దీపాన్ని ఏ దిశలో వెలిగిస్తే ఏ ఫలితమో కూడా శాస్త్రాలు చెప్పాయి. ఒత్తి తూర్పు వైపు ఉండేలా వెలిగిస్తే ఐశ్వర్యసిద్ధి. ఈశాన్య దిక్కుకు త్రిప్పి వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం, రుణబాధల నుంచి విముక్తి లభిస్తాయి. అలాగే దీపదానం చేసేటప్పుడు ఒక ఒత్తితో చేస్తే సమస్త పాపక్షయమై తేజస్వి, బుద్ధివంతుడు అవుతాడు. 4 ఒత్తులతో దీపదానం చేస్తే రాజవుతాడు. 10 ఒత్తులతో దీపదానం చేస్తే చక్రవర్తి అవుతాడు. 10 ఒత్తులతో దానం చేస్తే దేవతలలో ఒకడవుతాడు. 100 ఒత్తులతో దానం చేస్తే విష్ణురూపుడవుతాడు. కంచు, ఇత్తడి, ప్రమిదలలో
దీపాలు వెలిగిస్తే శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి. మట్టి పింగాణి ప్రమిదలలో వెలిగిస్తే తలచిన కార్యాలు నెరవేరుతాయి. వెండి కుందులు సర్వశుభప్రదం. శుభకార్యాలలో దీపాలు వెలిగించేవారు రెండు దీపస్తంభాలు వాడటం మంచిది. దీపారాధనకు వాడే నూనె సువర్ణవర్ణములో ఉంటే మంచిది. నూనె ఎంత పలచగా ఉంటే అంత మంచిది. సులభముగా పనులు నెరవేరుతాయి. ఆవు నెయ్యి ఉత్తమం, నువ్వుల నూనె మధ్యమం, ఇప్ప నూనె అధమం అని చెప్పారు. ఆవు నెయ్యితో వెలిగించిన దీపం జ్ఞానలాభం మోక్షప్రాప్తి కలిగిస్తుంది. మంచి నూనెతో దీపం వెలిగిస్తే సంపద కీర్తి కలుగుతాయి. ఇప్ప నూనెతో దీపం ఇహభోగం పొందడానికి, మిగతా నూనెలతో దీపాలు కామ్యార్థాలకు శత్రునాశనానికి ఉపయోగిస్తారు. దీపారాధన వల్ల బ్రహ్మహత్య సురాపానం కనకచౌర్యం వంటి మహాపాతకాలు నశిస్తాయి. ఇహపర సౌఖ్యాలు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. కార్తీకంలో దీపదానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పాడ్యమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథుల్లో దీపదానం చేయాలి. ఎన్ని గొప్ప దానాలు చేసినా అవేవి దీపదానానికి సరిసమానం కావు. కార్తీక మాసములో దీపదానమే అన్నిటికంటే శ్రేష్టమైనది. దీపదానం చేయడానికి ముందు ఓ వెండి పళ్ళెం లేదా రాగి పళ్ళెములో బియ్యము పోసి మూడు వెండి కుందులను ఉంచాలి. దానిలో ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. మూడు దీపాలలోనూ దూదితో చేసిన ఒత్తులతో పాటు బంగారం లేదా వెండితో చేసిన పుల్లలను దీపపు ఒత్తులుగా చేసి ఉంచాలి. ఆ మూడు వెండి ప్రమిదల చుట్టూ ఏడు ఉసిరికాయలను ఉంచాలి. వాటిపైన ఆవు నేతితో తడిపిన నిలుపు ఒత్తులు కుండ ఒత్తులను వెలిగించాలి. రాగి వగైరాలకు బదులుగా దక్షిణ కూడా ఇవ్వవచ్చు. దీపదానం స్వీకరించే వ్యక్తి కాళ్ళు కడిగి తిలకముతో అలంకరించాలి. సంకల్పం చెప్పి దక్షిణపూర్వకంగా ఆ పళ్ళాన్ని దానం ఇవ్వాలి. దీపదానం ముత్తైదుకు కూడా ఇవ్వవచ్చు. స్వీకరించేవారు దొరకని పక్షంలో ఏదైనా ఆలయములో, స్వామి సన్నిధానములో లేదా ధ్వజస్తంభం దగ్గర దీపాలను వెలిగించాలి. దీపదానం చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వెలిగిస్తే ఏ ఫలితం వస్తుందో ధర్మసింధువు చెప్పింది. రెండు ఒత్తులు వెలిగిస్తే శాంతి, మూడు ఒత్తులు వెలిగించి దానం ఇస్తే ధనవృద్ధి, నాలుగు ఒత్తులతో దానం చేస్తే ఐశ్వర్యం, ఐదు ఒత్తులతో దానం చేస్తే అఖండ ఐశ్వర్యం, ఏడు ఒత్తులతో దానం చేయటం వలన మోక్షప్రదం కలుగుతుంది. కనుక మీకు తోచిన దీపంని దానము చేసి ఈ కార్తీక మాసంలో మంచి ఫలితాలను పొందండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.